கான்மின்கள் உலகீர் என்று கண்முக பேணிமிர்ந்த தாள் இனையல் தன்னை குருவூர் சடகோபன் சொன்ன ஆணை ஆயிரத்து திருவிநகர் பத்தும் வள்ளார் கோணையின்றி மின்னோர்க்கு இன்றும் அவர் குறவர்களே ஆழ்வார் திருவடிகளே சரணம். भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषटगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरं. श्री नम्माळ्वार्लु कटाक्षिंचिनटुवंटि दिव्य प्रबंधं मुख्यमैनटुवंटि तिरुवायमुझि दानलो आरव शतकं మూడవ దశక పరిసమాప్తిగా 11వ శ్లోకం ఫలశ్రుతిగా ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేద్దాం. కాణ్మిన్గళులగీరెన్ను కణ్ముగప్పే నిమింద తాళినై అన్నన్ అంతన్నై కురుగూర్ షడగోపన్ సొన్నా ఆణయ్యాయిరత్తు திருவிண்ணகர் பத்தும் வல்லார் கோண இன்னி விண்ணோர்க்கு என்னுமாவர் குருவர்களே. ఈ పాశురం ఈ దశకానికి ఫలశ్రుతిగా చెప్పబడింది. ప్రతి దశకానికి చివరిలో అంటే 11వ పాశురం ఫలశ్రుతిగా చెబుతూ ఉంటారు. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం వినడమే ఒక గొప్ప సుకృతం. విన్న తరువాత మననం చేయడం ఇంకా గొప్ప ఫలం. మననం చేసిన దాన్ని గనక ఆస్వాదిస్తూ గనక ఉండి మరొక్కరికి గనక దీంతో పంచుకున్నట్లయితే నిజంగా ఆళ్వార్ల కృపాకటాక్షం అందరి మీద వర్షిస్తుంది. ఆళ్వార్లు చెప్తున్నారు, కాణ్మిన్గల్ ఉలగీర్ ఎన్ను ఏం చెప్పారు మనకి పదిపాశురాల్లో, ఓ లోకులారా ఓ చేతన్లారా కాణ్మిన్గల్ చూడండి, మీరందరూ కూడా కన్నులారా చూడండి అని చెప్పి కణ్ముగప్పే నిమింద వారి కంటి ముందే వాళ్ళ కళ్ళ ఎదుటే పొడవైనటువంటి తాళినయ్యంతన్నై శ్రీపాదద్వందము గల శ్రీహరి విషయముగా తాళినయ్యంతన్నై కురుహూర్ షటగోపన్ సొన్నా ఆ కురుకాపురి వాసులైనటువంటి నమ్మాళ్వార్లు పలికినటువంటి తిరునగరికి స్వామి ఆళ్వార్లు ఆ ఆళ్వార్లు పలికినటువంటి ఈ పాశురాలు ఏవైతే ఉన్నాయో ఆణై ఆయిరత్ ఇవి ఎటువంటివి, భగవదాజ్ఞగా బయటకు వచ్చినాయి. నేనేదో సొంతంగా చెప్పాలని చెప్పినటువంటివి పాశురాలు కాదు సుమా. ఆణై ఆయిరత్తు తిరువిన్నగర్ పత్తుం పెరుమాళ యొక్క ఆజ్ఞ ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ పది పాశురాలని వల్లార్ ఎవరైతే చక్కగా అనుసంధానం చేస్తూ ఉంటారో వల్లార్ అభ్యసిస్తూ ఉంటారో కోణై ఎన్ని ఏమాత్రం సందేహం లేకుండా విన్నోర్కు నిత్య సూరులకు కూడా ఎన్ను మావర్ కురువర్గడే ఎన్ను ఆవర్ కురువర్గడే నిత్య సూరులకు కూడా వీళ్ళు పూజ్యులవుతారట. నిత్య సూర్యులు అంటే ఎంతో 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 గొప్పవారు. వారు వీరిని గౌరవిస్తారట, వీరిని పూజిస్తారట. ఎవరైతే ఈ పది పాశురాల్ని
ఈ కలియుగంలో ఈ భూమి మీద ఆళ్వార్లు ప్రసాదించినటువంటి ఈ తిరువిన్నగర్ అనేటువంటి పాశురాల్ని అనుసంధానం చేస్తారో, ఎవరు వింటున్నారో, ఎవరు దీన్ని పాడుతున్నారో, ఎక్కడ అధ్యయనం చేయబడుతుందో, ఎక్కడ విషయాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటూ ఉంటారో, కాలక్షేపాల్లో ఎవరైతే దీన్ని సేవిస్తున్నారో వాళ్ళందరూ అండి ఆహా పరమపదంలో ఉన్నటువంటి నిత్య సూర్యులు వాళ్ళను పూజిస్తారట ఈ విన్నటువంటి వారిని. అందువల్ల ఆళ్వార్ల ప్రబంధం యొక్క గొప్పతనం చెప్పడం ఎవ్వరి వల్ల కాదు అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి పాశురాలతో కూడినటువంటివి ఈ పది పాశురాలు కదా, దాన్ని చెప్తున్నారు. ఓ లోకులారా, నిజంగా మీరు ఎంత అదృష్టవంతులంటే కలిసాదు. ఈ కలియుగంలో అందరూ కలియుగాన్ని తిడుతూ ఉంటారు, కానీ మన ఆళ్వార్లు అంటారు కాదు, కలియుం కెడు, ఈ కలి కూడా పోతుందిట. ఎందువల్ల, కలియుగంలో నామస్మరణ చేస్తే చాలండి. మిగిలిన యుగాల్లో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి, వాటన్నిటికంటే గొప్పది కలి. పైగా ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, కొంచెం సేపు అయినా భగవన్నామం చేస్తే, అది చిన్న నామం చేసినా చాలు, హరి అన్నా కూడా చాలుటండి. హరియను రెండక్షరములు, హరించును పాతకములు, అంబుజనాభా అని మెచ్చుకుంటున్నారన్నమాట కలియుగంలో వారిని. ఇంత సులభంగా మీరు మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఒక్క కలియుగంలో ఉన్నవారికే ఉంది. అండాళమ్మగారు కూడా చెప్పారు, వయ్యత్తు వాళ్ వీరువాళ్ బా, మీరందరూ తరించాలి అనుకుంటున్నారా, ఎంత ఉజ్జీవింప చేయాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశం ఇది ఈ కలియుగం. ఎందుకని, అతి తక్కువ మన అన్నమయ్య చెప్తారు, వెంకన్న నామము వెల సులభము ఫలమధికంట, ఒక్క కీర్తనే చాలు, ఒద్దికై మము రక్షింప, తక్కినవి భండారాన దాగి ఉండని అన్నట్లుగా ఒక్క పాశురం చాలు. ఇన్ని వేల పాశురాలు, ఈ పది పాశురాలైన తిరువిన్నగర్ 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 అని అనుకున్నా చాలటండి. అటువంటి దివ్యమైనటువంటి పాశురాల్ని స్వామి, ఓ లోకులారా మీరు చూడండి, ఉలగీర్ కాన్మిన్గల్ మీరు చూడండి ఎందుకని అని చెప్పి, మన కంటి ముందే పొడవైనటువంటి స్వామి యొక్క నిమింద పొడవైనటువంటి తాళీనై శ్రీపాద ద్వంద్వాన్ని శ్రీహరి విషయంగా కురుహూర్ షటగోపన్ సొన్న ఆళ్వార్ తిరునగిరిలో స్వామి చింత చెట్టు దగ్గర వేయించేసి ఉన్నారు. వీరు అప్రాకృతమైనటువంటి శిశువుగా ఉన్నారు, వీరి నోటి వెంబట ధారలు ధారలుగా ప్రబంధాలు కురిసాయి, నాలుగు వేదాలు కురిసేయట. అందులో సామవేదసారమైన ఈ తిరువాయుమిడి అలా ఈ భూలోకాన్నంతా కూడా పవిత్రం చేస్తూ ఉన్నది. కురుఘూర్ శటగోపన్ సొన్న, నమ్మాళ్వార్లకు ఒక పేరు శటగోపుల వారు అని. శఠం అనేటువంటి ఒక వాయువుటండి, అది మనం పుట్టినప్పుడు మాతృగర్భం నుంచి అది బయలుదేరుతుంది, భయంకరమైనటువంటి వాయువు. ఆ వాయువుని కోపం చేశారట, అన్నారట, దాంతో ఆ వాయువు వెళ్ళిపోయింది. అందువల్ల వీరికి శఠగోపులు అని పేరు. ఆ రోజు నుంచి వీరిని శఠగోపుల వారు అని అంటారు. అటువంటి శఠవాయువుని తిరస్కరించినటువంటి నమ్మాళ్ళు వాళ్ళు సొన్నా, వారి ప్రమేయం లేకుండానే పరమాత్ముడే వీరి చేత చెప్పించుకున్నారు. అటువంటి ఆణై ఆ ఇరత్ భగవదాజ్ఞారూపమైనటువంటి, అందువల్లనే దీని వ్యాఖ్యానాలన్నిటి కూడా ఏమని పేరు, భగవద్ విషయము. భగవద్ విషయం సేవిస్తే ఆ మహాసముద్రంలో పడి కొట్టుకుపోతాం మనం, ఇంకా ఎక్కడ ఏది మనకి రుచించదు. అన్ని విశేషాలు దానిలో భాగవతోత్తములంతా కూడా కటాక్షించారు. ఎందుకని, ఆళ్వార్ల యొక్క ప్రబంధాలన్నీ భగవదాజ్ఞగా బయటకు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా భగవద్ విషయములు. ఆ భగవద్ విషయాల్ని ఆజ్ఞారూపంగా ఆ ఇరత్ వేయి పాశురాలుగా చెప్పారు. ఆ వేయి పాశురాలలో తిరువిన్నగర్పత్వం, ఈ తిరువిన్నగర్ అనే దివ్యదేశం, అక్కడికి వెళ్ళి ఆ తిరువిన్నగర్లో ఉన్నటువంటి పెరుమాళ్లను సేవించండి. 108 దివ్యదేశాలు చాలామంది సేవిస్తూ ఉంటారు. ఆ సేవించేటప్పుడు ఈ పది పాశురాల్లో ఇలా చెప్పారు కదా అనే భావన కూడా కలిగి సేవిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకని, తెలిసి రామ భజన సేయవే మనసా,
లేదంటే ఏదో ఏ తిరువదేశం చూసి వచ్చామో తెలియదండి, అన్నీ అక్కడ అరవం పేర్లు ఉన్నాయి మాకు అర్థం కాలేదు, అందరు పెరుమాళ్ళు ఒకేలాగా ఉన్నారు అని అంటుంటారు. అలా కాకుండా మనం ఆ దివ్య దేశం తిరువిన్నగర్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్దల్ని అడగచ్చు, ఈ దివ్య దేశంలో ఉన్న ఐతిహ్యమేమి, ఈ దివ్య దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమి అని తెలుసుకొని ఈ ఆళ్వార్లు మనకి ఇప్పుడు చెప్పారు ఏమిటి, విరుద్ధ విభూతినంతా కూడా కలిగిన వాడు ఈ తిరువిన్నగర్లో ఉన్న పెరుమాళ్ళు. ఆ విరుద్ధ విభూతి అంటే ఏమిటో ఈ పదిపాశురాల్లో కూడా మనకి అనుగ్రహించారు కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్య దేశ విషయముగా ఎవరైతే చక్కగా వల్లార్ అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళు కోణయి ఇన్ని ఎటువంటి సందేహము లేకుండా విన్నోహోర్క్ ఆకాశంలో ఉన్నటువంటి నిత్యసూరులందరికీ ఎన్ను ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా వీరు కురువర్ ఆవర్ చక్కగా వీళ్ళు కురువరావర్ పూజ్యులవుతారు అని మనకి ఫలశ్రుతిగా చెప్పారు. భాగవతోత్తములారా, ఇవన్నీ కూడా ద్రవిడ భాషలో ఉన్నాయి, ఇప్పుడిప్పుడు మనం తెలుగు భాషలో చక్కగా అందరికీ అర్థం కావాలని చెప్పిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనకి నిగమాంత మహాదేశకుల వారు చక్కగా కొన్ని శ్లోకాల్లో ఈ మొత్తం పదిపాశురాల్ని కలిపి ఒక శ్లోకంగా కూడా అనుగ్రహించారు. ముందుగా ద్రవిడోపనిషత్ సంగతి అని ఆ గ్రంథం, దానిలో ఏం చెప్తున్నారు అసలు ఈ పదిపాశురాల సారాంశం ఏమి అని సంస్కృత భాషలో చెప్పారు, దాన్ని కూడా విజ్ఞాపన చేస్తాను. కోపం మమ ప్రణయజం ప్రశమయ్య కృష్ణ. ఆహా, ఓ తండ్రి, నా కోపాన్నంతా పోగొట్టావు కదా, మధురమైన మాటలు మాట్లాడావు కదా. స్వాధీనతాం అతను తేతి స విస్మయన్న. చివరికి ఆళ్వార్ నాయకిని స్వాధీనం చేసేసుకున్నారు ఈ పదిపాశురాల్లో. స్వీయాం విరుద్ధ జగదాకృతితాంజనేనా. ఏం పెట్టారు ఈమె కళ్ళకి, తన యొక్క విరుద్ధమైన విభూతులు ఎలా ఉంటాయో అటువంటి కాటుకను తీసుకొచ్చి ఆళ్వార్ నాయకకు అద్దారట. సందర్శితాం, అప్పుడు ఆ కళ్ళు చక్కగా కనపడ్డేట. ఓహో, పరమాత్మకు మన మీద ద్వేషం లేదు, పరమాత్మ మనని వదిలివేయలేదు అని. సందర్శితాం అనుబభూవ ముని తృతీయే. ఈ మూడవ దశకంలో వాటినంతా కూడా అనుభవించారు అని చక్కనైనటువంటి సంస్కృత శ్లోకం. వేదాంత దేశంలో వారి ద్రావిడ తాత్పర్య రత్నావళి, దాన్ని కూడా ఒకసారి ఈ ఫలశ్రుతిలో ఏం చెప్పారో తెలుసుకుందాం. సంపద్ దారిద్ర్య భావాత్, మొదటి పాశురంలో సంపదలు దారిద్ర్యము ఈ రెండు స్వామి యొక్క విభూతే అని చెప్పుకున్నాం. ఇక రెండవ పాశుర సారాంశంగా అసుఖ సుఖ కృతే, అసుఖము ఆయన ఆయనే, అలాగనే సుఖమైన ఆయన యొక్క విభూతియే. పత్తన గ్రామ భావాత్, మూడవ పాశురంలో చెప్పారు అన్ని పట్టణాలు అన్ని దేశాలు అన్నీ కూడా ఆయన విభూతియే. పుణ్యా పుణ్యాది భావాత్, నాలుగవ పాశుర సారాంశం ఏమిటి, పుణ్యము ఆయనేట పాపము ఆయనే, అపుణ్యం అంటే అది కూడా. ఐదవ పాశుర సారాంశం కపట రుజుతయా, కపటంగా ఉండడం కానీ రుజుస్వభావంతో ఉండడం కానీ అది కూడా ఆయన యొక్క విభూతియే. సర్వలోకాది భావాత్, సమస్త లోకాలు, మూడు లోకాలే కాదు అటు పైన ఊర్ధ్వలోకాలు క్రింద లోకాలు అన్నీ కూడా స్వామియే అని ఆరవ పాశురంలో తెలియజేశారు. దివ్యా దివ్యాంగవత్వాత్, స్వామి దివ్యమైనటువంటి వాడు, అలాగనే అదివ్యమైనటువంటి వాడు కూడా, భూలోకానికి లేదా ఆకాశలోకానికి సంబంధించినటువంటి వాడు, అలాగనే సూర్యదితి జగన్నాథ్ దేవతలలోను, అలాగనే రాక్షస సంతానంలో కూడా అవి కూడా ఆయన స్వరూపాలే. గణాస్నిగ్ధ శత్రుత్వ కీర్త్యా, ముగ్ధమైనటువంటి వాడు, అలానే శత్రుత్వం కూడా కలిగినటువంటి అటు కీర్తిని కూడా కలిగిన వాడు సుమా. ఛాయా ఛాయాది భావాత్, ఆయన నీడ వెలుతురు, ఆయనే ప్రకాశము, ఆయనే చల్లని నీడను ఇచ్చేటువంటి వారు. ఎందుకని, అఘటిత ఘటనాత్, ఆయన అఘటనాన్ని కూడా ఘటనం చేయగలడు, ఏది మనం కాదు అనుకుంటామో దాన్ని చేసి చూపిస్తూ ఉంటారట అని. ఇవన్నీ కూడా ఎవరి యొక్క స్వభావాలు, శ్రీకృష్ణ భగవానుని యొక్క స్వభావాలు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశంలో ఉన్నారు అని ఎవరు చెప్పారు, ప్రాహ
కృష్ణం శఠారి శఠారి అనే నమ్మాళ్ళవార్లు ఈ విధంగా పరమాత్మ యొక్క విరుద్ధ విభూతులన్నిటినీ కలిపి ఈ పదిపాసురాల్లో చెప్పారు అని వేదాంత దేశకుల వారు అనుగ్రహించారు. ఇవి విన్నటువంటి వారికి సర్వం విష్ణుమయమై ఎవ్వరూ శత్రుత్వంగా ఉండరు. అన్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నా అన్నీ పరమాత్మ యొక్క విభూతులే అని భావించే స్వభావం ఏర్పడి ఆనందంగా భగవద్భక్తితో ఉంటాము. ఆళ్వార్ తిరువడిగడే శరణం காண்மின்கள் உலகீர் இன்று கண்முகபேனிமிர்ந்த தாள் இனையல் தன்னை குருவூர் சடகோபன் சொன்ன ஆணை ஆயிரத்து திருவில் நகர் பத்தும்பள்ளார் கோணையின்றி மின்னோர்க்கு இன்றும் அவர் குறவர்களே ஆழ்வார் திருவடிகளே சரணம்